asking. చంద్రబాబు పిక్చర్ లోకి రాగానే మిగతావన్నీ సైడ్ లైన్ చేసి హరీష్ రావు నీటి ప్రాజెక్టుల విషయం ఎత్తుకున్నారు. సో ఇది ప్రభుత్వ వ్యతిరేకతని డైవర్ట్ చేసే ప్లాన్ కదా? అగైన్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఐ థ్యాంక్ ఎన్టీవీ, ఎందుకంటే వరుసగా నా మీద బురదలు జల్లుతున్నారు. నేను ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఐ కెన్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. వీలైతే ఒకరోజు డిస్కషన్ పిలవండి, ఐ విల్ కమ్ టు ఎన్టీవీ. ఈ 4.5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్న ప్రతిసారి నేను లేఖ రాశాను, డిమాండ్ చేశాను, ప్రశ్నిస్తూనే వచ్చాను. ఈరోజు ఏదో ఎన్నికలు వచ్చినాయని ఇవాళ నేను మాట్లాడుతున్నా అనేది కరెక్ట్ కాదు. కనీసం ఒక 40 సార్లు ఈ 4.5 సంవత్సరాలు నీళ్ల మంత్రిగా నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుగడుతున్న దాని మీద ప్రశ్నిస్తూనే వచ్చాను, లేఖలు రాస్తూనే వచ్చాను. ఐ కెన్ ప్రొడ్యూస్ ఆల్ ద లెటర్స్. నెంబర్ 1, ఢిల్లీలో అపెక్స్ కమిటీ మీటింగ్ అయింది. ఆ అపెక్స్ కమిటీలో పాలమూరు ప్రాజెక్టు మీదనే చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తే ఉమాభారతి గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల నీళ్ల మంత్రులను పిలిచి ఢిల్లీలో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద అడిగేసాను నేను ఆ రోజు. నేను ఐ వెంట్ విత్ అ ప్రజెంటేషన్. ఏది మహబూబ్ నగర్లో నరేంద్ర మోడీ గారు పాలమూరు ప్రాజెక్టు కడతామన్నప్పుడు పక్కన చంద్రబాబు నాయుడు కూర్చున్న వీడియో ప్రజెంటేషన్ తీసుకుపోయి అపెక్స్ కమిటీలో స్క్రీన్ పెట్టి వీడియో మీద చూపించా. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసుకుపోయి ఇక మీరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇవాళకి ఇది కొత్తదని నువ్వు ఎట్లంటావని ముఖం మీద ఢిల్లీలో 2016లోనే నేను గట్టిగా నిలదీసి ప్రశ్నించిన. సో నీళ్ల మంత్రిగా, ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ సాధనలో భాగస్వామ్యమైన ఒక వ్యక్తిగా, మా ఆర్ విద్యాసాగర్ రావు గారు, మా జయశంకర్ గారు మాకు నేర్పిన పాఠాల సాక్షిగా దాన్ని నేను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా, అడుగుతూనే ఉంటా.